జగిత్యాల మండలం పొలాస పొలస్తేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఇది ఒక మంచి కార్యక్రమమని, ఐటీఎం తో ప్రాచీన ఆలయమని, రాకతీయులు నిర్మించారని, రాబోయే శివరాత్రికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని, ఎంతో మంది దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందిందని, ధర్మకర్తలు కూడా దాతల సహాయంతో ఆలయ అభివృద్ధి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని వచ్చే భక్తులకు సేవ చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్లనని, ఈనాటి యువతకు భక్తిపై శ్రద్ధ పెరిగి కృషి చేయాలని ఆయన సూచించారు. గతంలో మాజీ ఎంపీ కవిత సహకారంతో కళ్యాణ మంటపానికి నిధులు కేటాయించామని అన్నారు. వృక్షో రక్షతి రక్షిత అనే వారని, ఈనాడు ముఖ్యమంత్రి కృషి వల్ల అది సాధ్యమైందని ఆయన అన్నారు. Thank you.
फोटो दीदे रंगु राजय गारु भारत भूमय गारु शर्ल महेश गारु अटुकुल तिरुपतम्म गारु गुंडेडि बेबी रानी रामोजी वाला गोवर्धन अन्नीनु श्री पौलेश्वर स्वामी देवस्थान पुलासा ग्राम जगित्याल मंडल जगित्याल जिला యొక్క वंश पारंपर्य का धर्मकर्तगा नियमितबड़िनंदन ఈ రోజు धर्मकर्तगा पदवी प्रमाणम చేసి చెప్పుదేమనగా మై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో ధర్మమత సంస్థల దేవాలయ చట్టం 30/87 క్రింద జారీ చేయు నియమములు ग्राम पुलासा श्री पौलस्तेश्वर स्वामी देवस्थान पुलासा ग्राम जगित्याल मंडल जगित्याल जिला యొక్క నిర్వర్తించవలసి తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములను ప్రత్యేకంగా గాని పరోక్షంగా గాని ఇతరులకు జైత్యాల రూరల్ మండలంలో పౌలేశ్వర ఆలయంలో కులాస గ్రామంలోని పౌలేశ్వర ఆలయంలో ఆలయానికి చైర్మన్ అదే విధంగా పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడం చాలా అదృష్టంగా మీరందరూ కూడా భావిస్తూ మీరందరూ కూడా కలిసికట్టుగా మన ఈ యొక్క పులాస పౌలేశ్వర ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో నడిపివాలి ఎందుకంటే దీనికి చాలా చారిత్రాత్మకమైన దేవాలయం ఇది 1100 సంవత్సరాల కాలం నాటి చరిత్ర ఉన్న మన జిల్లాలోనే ప్రముఖ చారిత్రాత్మకమైన కట్టడం అదే విధంగా ఈ యొక్క దేవాలయాన్ని అందరూ కూడా కలిసికట్టుగా ఇంకా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ అందరిని కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మా సంజయన గారి సహకారంతో పాటు రూరల్ మండల్ జెడ్పీసీగా జెడ్పీ చైర్మన్గా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది దీన్ని మన జిల్లాలోనే మంచి ఆలయంగా రుద్దిద్దుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది మా ఎందుకంటే ఇది చాలా చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తూ ఉన్నా మా పక్కకే ఉంటుంది గోపాలరావుపేట అనుకోండి పొలాస శివాలయంలోనే మా భూములు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ సంజయన గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా భాగస్వామ్యులమై ఈ యొక్క పౌలస్తేశ్వర ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ యొక్క శివుని అనుగ్రహం మీ అందరిపైన మనందరిపైన ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఎల్లవేళలా సంజయన గారు కూడా వారు ఆయురారోగ్యాలతోటి
ఉంటూ మనందరిని కూడా ముందుకు నడిపించాలి వారికి కూడా సహాయ శక్తిల దేవుడి అనుగ్రహం ఉండాలని మనందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు బాస గ్రామంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోనే అతి పురాతనమైన కాకతీయులు నిర్మించిన హోలేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనాడు పాలకవర్గం ఏర్పాటు కాబడి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను చాలా సంతోషం ఈనాడు కాకతీయులు నిర్మించిన శివాలయం పోలేశ్వర స్వామి ఆలయం పచ్చని పొలాల మధ్యలో జగిత్యాల పట్టణానికి అతి దగ్గరగా మెయిన్ రోడ్ దగ్గర కొలువై ఉన్నది అలాంటి శివాలయంలో ఈనాడు ఆ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన ఇన్స్పెక్టర్ గారికి ఈఓ గారికి దేవాదాయ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి మొట్టమొదటిసారి రెనోవేషన్ కమిటీ వేసి ఎక్కువ మంది సభ్యులతో చేయడం జరిగింది ఇదివరకు కూడా చైర్మన్ చేసిన సోదరుడు శంకర్ గారు ఎక్కువ మంది సభ్యులు కావాలని కోరింది దానికి అనుకూలంగా ఇటు గ్రామం నుండి జగిత్యాల పట్టణంలోని ప్రముఖ వ్యాపారులను కూడా చేయడం జరిగింది ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మా శంకరయ్య గారికి సీనియర్ మోస్ట్ డాక్టర్ జగిత్యాలలో డాక్టర్ పుట్ట నాగరాజు గారికి ప్రముఖ వ్యాపారవేత్త ఎన్నాకల అశోక్ గారికి సేవా తత్పరుడు ఇదే ప్రాంతానికి చెందిన కొండలరావు గారికి పెద్దలు సన్నకారు సంఘ జిల్లా అధ్యక్షులు భగవత్వం సేవలో నిత్యం తరించే మా రంగు రాజన్న గారికి సోదరి విద్యావంతురాలు కొండపల్కల వనిత వెంకటేశ్వరరావు గారికి భారత భూమన్న గారికి రైతు బిడ్డ మా గడ్డి చిన్నమల్లయ్య గారికి చీర్ల మహేష్ గారు యువకుడు అదేవిధంగా మా సోదరి తిరుపతమ్మ గారికి కూడా రెండవసారి ఈయన గంగరాజం గారికి విద్యావంతుడు గుండేటి బేబిరాణి మా గుండేటి రాజుగారి సతీమణి గారికి అదేవిధంగా ఆలయ పూజారి గోవర్ధన్ గారికి ఈ కమిటీలో సభ్యులుగా నియమించబడినందుకు వారందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఒక గొప్ప బాధ్యత ఉంది ఎందుకంటే చాలా పురాతనమైన ఆలయము నిర్లక్ష్యం గురైంది కొంతమంది దాతలు గ్రామస్తులు ఇన్ని రోజులు కలిసికట్టుగా ఉండి చేసిండ్రు గత పాలకవర్గం కూడా కొంత కష్టపడడం జరిగింది నా వంతుగా అప్పుడు ప్రియతమ నాయకులు కవిత గారి సహకారం తీసుకొని కళ్యాణ మండపానికి కూడా కొన్ని నిధులు అప్పుడు నేను ప్రపోజల్ ఇచ్చి శాంక్షన్ చేయించినాను ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఇదే ప్రాంతానికి కూడా వారు వివరిస్తారు కాబట్టి వారు నిధులు తప్పకుండా వారు మేము కలిసి రేపటి నాడు సీజీఎఫ్ కానీ మిగతా దేనికైనా కూడా కృషి చేస్తాం వారికి కొంత నిధులు పెట్టడంలో పరిధులు ఉంటాయి కాబట్టి లేకుంటే వారికి ఉండే నిధులు ఇప్పుడు ఏదైనా మాటిచ్చేవారు నాకు ఇంకా ఇంతవరకు నిధులు రాలేదు తప్పకుండా నిధులు శాంక్షన్ చేయిస్తాం